మనోహర్ పక్కన ఉండటం వల్ల కూడా పవన్ అంటే ఆయన వ్యూహం తెలియదు కానీ చూసే అంటే ఇప్పుడు తెనాలి పోటీ చేస్తారని అనుకుంటున్నారు ఒక బలమైన వ్యక్తి అవును అక్కడ హోరాహోరీగా ఉంటుంది అయినా అక్కడ నా దృష్టిలో తెనాలి కూడా నేను వైసీపీకి ఇవ్వలేదు 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 ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ అధినేతకి బలమైన ప్లేస్ చూపిస్తుంది అంటే ఏదైనా ఎడ్జిలోనే అంటే త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంటుందా ద్వితీయ ఓన్లీ ఇద్దరు నాలుగు రకాల పోటీలు ఉన్నా అక్కడ జనసేన ఆరు వందల యాభై నుంచి ఏడు వందల ఓట్లతో గెలుస్తుంది అంతే గెలు గెలిపోతే తద్దు లాస్ట్ రౌండ్ లో గెలుస్తాడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ జనసేన వస్తుంది అక్కడ సో అప్పుడైతే మీరు చెప్పినట్టు రెండు సీట్లు ఖాయమైపోయినాయి ఇక్కడ అంటే అక్కడ వీళ్ళ వ్యూహ అక్కడ కూడా అక్కడ వ్యూహ రచన ఉంటుందండి అవట్లో అన్నాబోతుని శివప్రసాద్ శివకుమార్ నా క్లాస్మేట్ ఏవియన్ కాలేజీ తినాలి చదువుకున్నాం ఆయన నేను క్లాస్మేట్ నాకు జూనియర్ అతను సో ఇప్పుడు మీరన్నట్టు అన్నట్టు రెండు సీట్లు ఖాయం చేసుకోవచ్చు పన్నెండు వస్తాయండి గట్టిగా గట్టిగా ఇండిపెండెంట్ గా పోతే పన్నెండు ఓట్లు వస్తాయి పన్నెండు సీట్లు పోటీ చేస్తే ఎలయన్స్ ఇప్పుడు ఎలయన్స్ అని మొన్న కూడా చెప్పాడు ఆ రెండో మూడో వస్తాయి ఎలయన్స్ వెళ్తాం వల్ల నష్టమేనండి నష్టమే లాభం ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వైసీపీలో శిష్యులు ఉంటారు టీడీపీలో శిష్యులు ఉంటారు జనసేనలో శిష్యులు ఉంటారు బీజేపీలో ఉంటారు ఆయన అన్ని రకాల పార్టీల్లో శిష్యులు ఉన్నారు ఆయన మనుషులు సపోజ్ పవన్ కళ్యాణ్కి ఒక పాతి సీట్లు ఇచ్చాడు అనుకోండి ఓ పాతిక ఎమ్మెల్యే సీట్లను ఒక ఐదు ఎంపీ సీట్లు ఇచ్చాడు అనుకోండి అక్కడ ఎవరు నుంచి ఉంటారు జనసేన కండిషన్లు ఉన్నారా ఈయన మనుషులు అందులో నుంచి ఉంటారుగా కానీ ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను కానివ్వండి వాళ్ళకి సంబంధించిన పార్టీ వ్యక్తులను మాత్రమే మనం అన నూట సీట్లు ఉన్నా కూడా నూట డెబ్బై సీట్లలో ఆయన పోటీ చేస్తానని ఇంతవరకు చెప్పలేదు మీరు ఇందాక కొంత సెలెక్టివ్గా నియోజకవర్గాలనే కాన్సన్ట్రేట్ చేసుకుంటారు ఈ ఫిన్ కేస్ పొత్తుల్లో కనుక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే వీటిల్లో ఎక్కువ మెజార్టీ సీట్లు గెలవాలన్న ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ అన్నట్టు తెలుస్తుంది అలయన్స్లో కష్టం అండి అలయన్స్లో కష్టం ఇండిపెండెంట్గా ఆయన పొడి చేసి పన్నెండు సీట్లు వస్తాయి పాతిక సీట్లు ఇవ్వండి ముప్పై సీట్లు వినండి అవన్నీ అకౌంటబుల్ గోస్ట్ వైసీపీ ఓకే ఇద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీ గెలుస్తుంది పవన్ కళ్యాణ్ సింగిల్ బెటర్ వెళ్తాం బెటర్ ఆయన సింగిల్గా వెళ్ళి తన స్టామినా నిరూపించుకొని దానికి ఇప్పుడు ఒక ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలిపించాలంటే ఈయన పార్టీ నుంచి ఏం ఫండి ఇవ్వగలుగుతాడు వాళ్ళకి ఇస్తాడా మళ్ళీ ప్యాకేజీ తీసుకోవాలిగా తిట్టడానికి ఇది ఆపో ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీ కాదే ఇది చీపురితోడి చేయడానికన్నా మరి ధంచు మనం నేర్చుకోవాలిగా నువ్వు అన్నాజారి పేరు చదువుతావు నువ్వేం చేస్తున్నావు ఒక వ్యక్తిని గెలిపించుకోవాలంటే ఇప్పుడు రోజున ఎమ్మెల్యే గెలిపించుకోవాలంటే సుమారు వంద నుంచి ఒక యాభై కోట్లు ఉంటే గెలని పరిస్థితి డెబ్బై కోట్లు యాభై కోట్లు ఉండాలి అంత నిన్న నమ్మి అంత పెట్ట పెట్టుబడి పెట్టి ఎవరున్నారు అక్కడ ఉన్నారా వాళ్ళందరూ ఎవరు మళ్ళీ టీడీపీ కార్యకర్తలేగా వాళ్ళ మనుషులేగా కాదు నాలుగు రోజుల ముందు వాళ్ళతో తిట్టించుకుంటావు ఓ వీళ్ళు టీడీపీ మనుషులు కాదు జనసేన వేరే మహిళలనో లేదా వేరే పురుషులనో వాళ్ళ మా సినిమాల గటుద్గజుడు ఏనా వీడికి విడతాళు రెండు అంటాడు దుష్ట చతు ఏమో అని అని పలికిన వాడికి రెండు వీరతాళ్ళు వేరా అంటాడు నేను తిట్టిన వాళ్ళందరికీ తాళ్ళు వేస్తావు ఆ తాళ్ళు వేయించుకున్న వాడికి నేను పెట్టుబడు పెట్టేది మళ్ళీ నీకేది అసలు బడ్జెట్ ఏంటి నీ స్టామినా ఏంటి సో కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఒంటరిగా పోటీ చేసుకుని ముందుకెళ్ళటం వల్ల తన కమ్యూనిటీ తాను న్యాయం చేసుకోగలుగుతాడుగా పోటీ చేస్తే జగన్ ప్రశాంతానికి ప్రచారం చేయకుండా